నేడు సిరి సంపదలతో ఆధునిక అభివృద్ధిలో మహారాజుల్లా వెలుగొందుతున్న దేశాలు అప్పటికింకా నాగరికతను నేర్వనేలేదు. ఇంకా చెప్పాలంటే కొన్ని దేశాల ఉనికే కనిపించదు, కానీ అప్పటికే భారతదేశం విజ్ఞాన కేంద్రంగా విలసిల్లింది. దేశ విదేశీ విద్యార్థులకు జ్ఞానామృతం ధారపోసింది. అందుకు సజీవ సాక్ష్యంగా నిలిచింది నలంద విశ్వవిద్యాలయం. ప్రస్తుత బీహార్ రాష్ట్రంలో ఉన్న ఆనాటి విశ్వవిద్యాలయం అవశేషాలు నేటికీ కనిపిస్తాయి. ఈనాడు ప్రపంచంలో కేంబ్రిడ్జ్, స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫోర్డ్ వంటి యూనివర్సిటీలు గొప్పవిగా భావిస్తాము, కానీ వీటి ఉనికి లేని సమయంలో యావత్ ప్రపంచానికి జ్ఞానదీపంగా వెలుగొందింది నలంద విశ్వవిద్యాలయం. నలం అనగా కమలం, ద అనగా ఇవ్వడం. నలంద అంటే జ్ఞాన ప్రదాయిని అని అర్థం. గుప్త చక్రవర్తి కుమారగుప్త వన్ నిర్మించిన ఈ విశ్వవిద్యాలయం 427వ సంవత్సరం నుంచి 1190 వరకు విలసిల్లింది. అయితే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన తవ్వకాల్లో బయటపడ్డ వస్తువులకు కార్బన్ డేటింగ్ పరీక్ష నిర్వహించినప్పుడు అవి క్రీస్తుకు పూర్వం 2600 ఏళ్లకు ముందుటవని గుర్తించారు. అంటే ఈ విశ్వవిద్యాలయానికి పునాది ఎన్నో వేల ఏళ్ల క్రితమే పడిందని చెప్పుకోవచ్చు. కానీ గుప్తుల కాలంలో ఈ యూనివర్సిటీకి మహర్దశ వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. అప్పట్లోనే దేశ విదేశాలకు చెందిన 10,000 మంది విద్యార్థులు, 2,000 మంది బోధకులు ఉండేవారు. భారత్తో పాటు చైనా, టిబెట్, కొరియా, గ్రీస్, జావాన్, సమ్రత, ఇరాన్, అరేబియా, శ్రీలంక వంటి దేశాల నుంచి భారతీయ, బౌద్ధ, బౌద్ధేతర విద్యార్థులకు ఇది స్వర్గధామంగా ఉండేది. ఇది ప్రపంచంలో తొట్ట తొలి రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయంగా ప్రఖ్యాతిగాంచింది. 300 గదులు, 7 పెద్ద హాళ్లు ఉండేవి. ఈ విద్యా కేంద్రం ప్రాంగణంలో 9 అంతస్తుల్లో నిర్మించిన గ్రంథాలయంలో 90 లక్షలకు పైగా పుస్తకాలు ఉండేవి. మన పూర్వీకులు వారి సాధన సంపత్తితో పొందిన జ్ఞానంతో నిండిన పుస్తకాలను ఇక్కడ నిక్షిప్తం చేశారు. ఈ యూనివర్సిటీలో వైద్య, గణిత, తర్క, తత్వ, ఖగోళ, విజ్ఞాన శాస్త్రాల్లో శిక్షణ ఇచ్చేవారు. పూర్తిగా సంస్కృతం భాషలోనే విద్యాబోధన ఉండేది. ఆచార్య నాగార్జున, బుద్ధపాలిత, శాంతరక్షిత, ఆర్యదేవ వంటి గొప్పవారు ఇక్కడే చదువుకున్నారు. ఆర్యభట్ట, సుశ్రుతుడు వంటి మహాత్ముల బోధనలు ఇక్కడ వినిపించేవి. ఖగోళ, వైద్య శాస్త్రంలో నేడు ఎన్నో ఆవిష్కరణలకు ఆనాడే మూలం పడింది. ఈ నేలపై తొలి శస్త్రచికిత్స అంటే సర్జరీ చేసింది సుశ్రుతుడు. గూగుల్లో వెతికితే కూడా ఈ పేరే కనిపిస్తుంది. ఆ రోజుల్లోనే గర్భం నుంచి మృతపిండాన్ని తొలగించటం, కంటి పొరలను వేరు చేయటం, ప్లాస్టిక్ సర్జరీ వంటి చికిత్స విధానాలను ఇక్కడ బోధించేవారు. ఆర్యభట్ట ఆవిష్కరించిన ఆస్ట్రానమీ, యజ్ఞవాల్క్యుడు బోధించిన సౌర వ్యవస్థను ఇక్కడ విద్యార్థులకు అందజేసేవారు. ఈ యూనివర్సిటీలో వాద్ వివాద్ అనే సూత్రీకరణ ద్వారా విద్యాబోధన ఉండేది. ఇది మన పురాతన భారతీయ విద్యాబోధన. దీని ద్వారా ఏదైనా అంశంపై పూర్తి స్థాయి విశ్లేషణ జరిగి పరిపూర్ణమైన సమాధానం వచ్చేది. మన పురాతన గ్రంథాలన్నీ రాసింది ఈ విధానం ద్వారానే. ఇక ఈ యూనివర్సిటీ గురించి చైనా యాత్రికుడు హ్యాన్ సాంగ్ ఎన్నో విషయాలు బయటపెట్టాడు. 2 సార్లు తన భారత పర్యటనలో 2 ఏళ్ల పాటు ఈ యూనివర్సిటీలోనే ఉన్నాడు. ఆ సమయంలో 200 గ్రంథాలను తనతో పాటు చైనాకు తీసుకువెళ్లాడు. అలా ఇక్కడి జ్ఞానసాగరం ఖండాంతరాలకు పాకింది. అయితే 1193లో బక్తియార్ ఖిల్జీ అనే తురుష్కుడి దండయాత్రతో ఈ విశ్వవిద్యాలయం పతనం ప్రారంభమైంది. 1,000 మంది తురుష్క సైన్యం ఈ యూనివర్సిటీపై పడి నాశనం చేశారు. విజ్ఞాన భాండాగారంగా విలసిల్లిన గ్రంథాలయానికి నిప్పు పెట్టారు. 90 లక్షలకు పైగా పుస్తకాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ నిప్పు కణికలు ఆరడానికి ఏకంగా 6 నెలల సమయం పట్టింది. అప్పట్లో పుస్తకాలు నేటి కాగితాల మాదిరిగా ఉండేవి కావు. తామ్ర పత్రాలు, ఇతర పద్ధతుల ద్వారా పుస్తకాలు రాసేవారు. అవి కాలిపోవటానికి అంత సమయం పట్టింది. ఆ సమయంలో ఆకాశంలోకి పాకిన పొగలతో చీకట్లు కమ్ముకున్నాయని చరిత్రకారులు రాసుకొచ్చారు. మతోన్మాదుల దాడుల్లో 1,000 మంది బౌద్ధ సన్యాసులు, విద్యార్థులు విగత జీవులయ్యారు. అయితే తురుష్కుల దండయాత్రకు కారణం ఏంటంటే వారి మత గ్రంథం మినహా మరే పుస్తకాల్లో నిజం లేదన్న మూర్ఖపు విశ్వాసమే.
2016లో యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన నలంద విశ్వవిద్యాలయాన్ని పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే సంకల్పం చాలా కాలం నుంచే వినిపించేది. కానీ 2006లో అబ్దుల్ కలాం దీన్ని ప్రతిపాదించారు. 2010లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో పార్లమెంట్లో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. 2016లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శాశ్వత క్యాంపస్ కోసం శంకుస్థాపన చేశారు. నేడు ఆ కొత్త క్యాంపస్కు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కొత్త క్యాంపస్లో ఎన్నో అధునాతన వసతులు కల్పించారు. 1900 సీట్ల సామర్థ్యంతో 2 అంతర్జాతీయ ఆడిటోరియంలు, 40 క్లాస్ రూమ్స్, 2 అకాడమిక్ బ్లాక్లు, 550 మందికి హాస్టల్ సామర్థ్యం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఫ్యాకల్టీ క్లబ్, హంపీ థియేటర్ వంటి ఇతర సౌకర్యాలు కూడా కల్పించారు. అలాగే సోలార్ ప్లాంట్లు, తాగునీటి శుద్ధి కర్మాగారాలతో క్యాంపస్ను నిర్మించారు. సెప్టెంబర్ నాటికి 300,000 పుస్తకాలు, 3,000 వినియోగదారుల సామర్థ్యంతో ఓ లైబ్రరీని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. మూడవసారి ప్రమాణం చేసిన 10 రోజుల్లోనే ఇంతటి మహత్కార్యం ఆవిష్కృతం కావటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రధాని చెప్పారు. జ్వాలలు జ్ఞానాన్ని నాశనం చేయలేవని, ఈ సత్యాన్ని చెప్పేదే నలంద విశ్వవిద్యాలయం అని మోడీ చెప్పారు. నలంద అంటే కేవలం పేరు కాదని, భారతదేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మిళితమని కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ తెలిపారు. భారత్ను అత్యాధునిక పరిశోధనలతో కూడిన ఉన్నత విద్యా వ్యవస్థ ద్వారా అత్యంత ప్రముఖ జ్ఞాన కేంద్రంగా చూడాలనుకోవడమే తన లక్ష్యమని అన్నారు. నలంద యూనివర్సిటీ పునర్నిర్మాణంతో దేశం స్వర్ణయుగాన్ని ప్రారంభించబోతోందని, ఈ కొత్త క్యాంపస్ ప్రపంచానికి భారతదేశాన్ని మరోసారి పరిచయం చేస్తుందని చెప్పారు.